అది ఉందిలే నోడదోల సరేలానే వచ్చారు. వచ్చినాక అదేంటి మండలం మొత్తం పాకింది, నియోజకవర్గం మండలం మొత్తం పాకింది. మీరెందుకు పోతుంటే మీరు ఎందుకు నిద్రపోవట్లేదు, ఎందుకంటే ఆయన 77 లక్షలు ఇచ్చిన మెజార్టీ ఎలక్షన్ అంటే ఏందో అర్థం కాదు అసలు కదా. అదే ఊపులో ఉన్నాడు, ఎదురు ఎవడు లేడు కాబట్టి ఎలక్షన్ అంటే ఏంది ఎట్టుంటది అనేది అసలు అర్థమే కాదు అసలు. ఇంకా సరేలే చెప్పి ఇంకా రెండోసారి పుకార్లు వేసింది మొత్తం జనాలు 10 సంవత్సరాలు గ్యారంటీ అయింది. మెజార్టీ తోటి ఈయన గెలిచాడు మోటార్ నియోజకవర్గం. అప్పుడు మోటార్ మాకు ఒక్కసారి వచ్చిందంట కాంగ్రెస్, ఎప్పుడు మోటార్ నియోజకవర్గం అయినాక ఒక్కసారి అంట కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు కూడా టీడీపీ మాట స్ప్రెడ్ అయ్యి వచ్చింది అటువంటిది. ఇది ఒక్కసారి పోయి 77 లక్షల మెజార్టీ వాడు పోయి దాదాపుగా 22 ఏళ్ళు 12 ఏళ్ళు మెజార్టీ తోటి అవతల వైఎస్ఆర్సీపీ